కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సామెల్పై అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా కలపకు సంబంధించి అనుమతులు తదితర వాటిని తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సామెల్పై అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామెల్లలో నిల్వ ఉంచిన కలప తదితర వాటిని పరిశీలించారు. సామెల్లో ఉన్న రికార్డులను అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పై అధికారుల ఆదేశాల ప్రకారంగా కొన్ని సస్పెక్టెడ్ సామిల్స్ను ఈరోజు గ్రౌండ్ స్టాక్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది కామారెడ్డి పట్టణంలో. ఇందులో గ్రౌండ్ స్టాక్ వెరిఫికేషన్ ప్రకారంగా వాళ్ళు తీసుకొచ్చిన పర్మిషన్ ప్రకారం మెటీరియల్ వాటితో వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ను వెరిఫికేషన్ చేసి దాంట్లో ఏమాత్రం డివియేషన్ వచ్చినా వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. సంబంధిత సామిల్ ఓనర్లపై కూడా కేసులు నమోదు చేసి సామిల్స్ రెగ్యులేషన్ రూల్స్ ప్రకారం వారిపైన తగు చర్యకు పై అధికారులకు నివేదించడం జరుగుతుంది. అదొకటి. ముఖ్యంగా ఇంకోటి, ఈ పట్టణంలో ఈ చైనా మాంజా విక్రయించే కైట్ షాపులు కానీ వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే చైనా మాంజా ఉపయోగించడం వల్ల ఈ పక్షులు వాటి రెక్కలకు ఆ చైనా మాంజా అట్టుకోవడం వల్ల వాటి పక్షులు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సో చైనా మాంజా విక్రయించడం చట్టరీత్యా అటవీ చట్టరీత్యా వన్యప్రాణి చట్టరీత్యా నేరంగా పరిగణించి వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కానీ ఈ షాపుల యజమానులు కానీ చైనా మాంజా అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు. కాబట్టి దీనిపైన అవగాహన నిమిత్తమై ఆల్రెడీ ఈ కైట్ షాప్ వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది నిన్నటి రోజున. సో వారిపై కూడా తగిన చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. మున్ముందు కూడా ఇలాంటి అంటే స్టాక్ ఏదైనా డీవియేషన్ వచ్చినా కానీ తప్పనిసరిగా వారిపైన చర్య తీసుకోబడుతుంది.